డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. మీరు చూశారు కదా, ఇప్పుడు ఒకేసారి కుటుంబంలో తన ముగ్గురు కోల్పోయాడు ఒకే సంవత్సరం లాస్ట్ ఇయర్. ఆ టైంలో మీరు ఉన్నారు, గమనించారా? గమనించాను. అసలు మహేష్ కానీ, మహేష్ పిల్లలు కానీ ఎంత అటాచ్మెంట్ అంటే తాతగారు అంటే కొల్లు నేర్చేశారండి. అలా మహేష్ బయట ప్రపంచం కూడా మర్చిపోయాడు. మహేష్కి పెద్ద షాక్ అండి అది. ఒక పక్క తల్లి, అన్న, తండ్రి పటపటపట ఒకేసారి అలా వెళ్ళిపోవటం అనేది మనిషికి తట్టుకోలేని బాధ. అది ఆ ఫ్యామిలీలో హనుమంతరావు కానీ, అదే శాశకరావు, వీళ్ళు ఎవరో నిలబడలేని పరిస్థితి. హనుమంతరావు లేరనుకోండి, అదే ఆయన ముందుగానే కాలం చేశారు, కాలం చేశారు. చాలా బాధాకరమైన విషయం. కృష్ణగారికి యాక్చువల్గా ఆయన కుడుభుజం లాగా హనుమంతరావు గారు ఉండేవారు అంటారు. ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అంటే కొంచెం ఆయన కూడా ధైర్యవంతుడు అంటారు. ధైర్యవంతుడు కొంచెం సౌమ్యుడు కదా, ఈ బంగారాయుడు ఆయన కంట్రోల్ చేసేవాడు. హనుమంతరావు గారు బాగా కంట్రోల్ చేసేవాడు. ఈ మహారాజుని కానీ వీళ్ళందరిని కానీ కేకలేసి అది చేసి ఇది చేసి కంట్రోల్ చేసేవాడు. ప్రొడక్షన్ విషయంలో చూసుకుంటే ఆయన ఆయనే కంట్రోల్. భోజనాలు పెట్టడం కానీ అన్నీ బాగా, అసలు రా మాధవరావు కూర్చోబోచ్చేద్దరా అనిపించేవాడు. నన్ను బాగా చూసేవాడు. పర్సనల్గా మీకు అంటే కృష్ణ గారితో ఉన్న అనుబంధంతో మీకేమన్నా ఆయన పర్సనల్గా చేసిన ఏమన్నా ఉన్నాయా? నేను నన్ను అడిగేవాడు అయినా కానీ నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయలే. కాకపోతే ఒకసారి నిర్మల్ గారు ఓ 10 లక్షలు ఇచ్చింది. ఎప్పుడు? ఆవిడ 1 ఇయర్ చనిపోబోయే ముందు, 6 నెలల ముందండి. అవునా? ఎందుకో ఆవిడ, మాధవరా ఏంటి అలా ఉన్నావు, డబ్బు కావాలా అందే, ఇదేంట్రా ఇలా అంటుందని. నేను ఎప్పుడు ఇల్లు కొనుక్కో అంటే నాకు ఎందుకమ్మా ఉంది కదా అని నేను ఇలా మాట్లాడేవాడిని. ఎవరికన్నా చేయండి, బయట వాళ్ళకి చేయండి అమ్మా, నాకెందుకు అనేవాడిని. అదేంటి మాధవరావు, నీకేమన్నా చెయ్యాలనిపిస్తుందయ్యా, చేసుకో అని ఆయన నవ్వేవాడు. సహాయం కూడా అంత మంచి హృదయం ఉన్నావు. అలానే ఇక ఒక 6 మంత్స్లో 8 మంత్స్లో చనిపోతుందని కానీ ఎప్పుడో 1 ఇయర్లోపే ఆయన పోబోయే ముందు, ఎంత కావాలి, 10 జాలా, 25 కావాలా, 50 కావాలా, 8 లక్షలు కావాలి తీసుకో అంది. ఏంటి ఇస్తారా నాకు అన్న, ఏంటి మాధవరావు అలా అంటారు, తీసుకోయ్యా అంటే ఆమె ఏదో సరదాగా అంటుందేమో అనుకున్నారు. మామగారు ఎవరా అసలు, అలాంటి చెప్పరు కదా. చాలా ఎప్పుడు అలాగే మాట్లాడేది, రామాధవరావు టిఫిన్ చేద్దాం, రామాధవరావు భోజనం చేద్దాం, ఇలా. సరే అది వేరే విషయం, ఇల్లు కొనుక్కో, మెడ్రాసులు ఉంది కదమ్మా నాకు అంటే, మెడ్రాసులు మీ ఆవిడ పేరుతో ఉంది కదా, మా ఇద్దరిని బాగా చూసేది, నా వైఫ్ భార్య భర్తలు ఇద్దరిని, ఇద్దరిని మేము ఇద్దరం ఏ ఫంక్షన్కైనా మేము ఇద్దరం వెళ్ళేవాళ్ళం. హనుమంతరావు గారి, శాశకరావు గారి మ్యారేజ్కి, అందరం అన్ని మ్యారేజెస్కి మా భార్య భర్తలు ఇద్దరం వెళ్ళి చేసేవాళ్ళు, నిలబడేవాళ్ళు. అలాంటి మనిషి అంటే సరే ఒక 10 ఇవ్వండి అన్న, తీసుకో చెక్ రాసి తీసుకో, 10 జాలా. ఏ మా ఆవిడతో అంటే ఎందుకయ్యా తీసుకున్నాం, ఏంటో నాకు అర్థం కావట్లేదు ఆవిడ ఇలా. మేము ఆవిడ చనిపోయినప్పుడు నేను మెడ్రాస్లో ఉన్నాను, తెలిసింది వెంటనే ఫ్లైట్ ఎక్కువచ్చేసాం. అయ్యో, కృష్ణగారితో ఎంత అనుబంధం ఉందో విజయనిర్మగారితో మీకు అంతే అనుబంధం, భార్యాభర్తలు ఇద్దరు కూడా. అలాగే ఇందిరమ్మ గారితో కూడా, ఆవిడ దగ్గర మేమిద్దరం వెళ్ళేవాళ్ళం, నా వైఫ్ నేను, వదిలి గారు అనిపించేది ఆవిడ. ఎవరిని? మావాడిని, ఇందిరమ్మ గారు. అవునా? మహేష్ వైఫ్, మదర్, కృష్ణగారు మొదటి భార్య. రండి రండి అని పిలిచేది, వదిన గారని పిలిచేవాడు ఆవిడని. కానీ ఆ మొత్తానికి అంటే మిగతా సినిమా ఫ్యామిలీలో, ఏ ఫ్యామిలీలో కూడా అలాంటిది అరుదైన దృశ్యం కనిపించదు మీకు. ఎందుకంటే ఇద్దరు భార్యలు ఆళ్ళు వీళ్ళు కలిసిపోయి ఉండటము, నరేష్ ఒక నరేష్ ఇంకొకరికి, మహేష్ రమేష్ వీళ్ళు
వీళ్ళ మధ్య కూడా కొంచెం అలా అండర్స్టాండింగ్ అనేది ఉండేది అంట కదా, అట్లా ఉండేది గొడవలు పట్టాలు అట్లాంటివి ఏమి ఉండదు. అదే ఈ మధ్య కాలంలో కొంచెం జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వీటి మీద ఏమంటారు మీరు? అదే నరేష్ గారికి సంబంధించి పర్సనల్ మనమే అనకలం. అదే అది చిన్న ఆడు కూడా చిన్నప్పటి నుంచి తెలిసిన పిల్ల మీకు బాగా. నరేష్ కూడా మంచి ఆర్టిస్ట్, మంచి చాలా మంచి ఆర్టిస్ట్. మరి ఎందుకు జరిగిందో తెలియదు. ఇప్పుడు అంటే కృష్ణ గారిని తలుసుకోగానే మీకు మొట్టమొదటి జ్ఞాపకం వచ్చే విషయం ఏంటి? నాకు నిజం చెప్పాలంటే కళ్ళు వస్తాయి ఎప్పుడు కళలు కళ షూటింగ్లో ఉన్నట్టు. ఇప్పుడు కూడా వస్తాయండి. అంటే కృష్ణ గారు మీరు షూటింగ్లో ఉన్నట్ట షూటింగ్లో ఉన్నట్టు ఏమయ్యా జోక్ చేసినట్టు ఆయన ఏదో అక్కడి నుంచి దూకే చూద్దాం అంటుంటే ఎందుకంటే అలా అంటారు మాదరా కాళ్ళు ఇరుగుతాయి దొక్కు అంటుంది ఆవిడ. ఇలాగా గమ్మత్తైన కళలు వస్తుంటాయి. అసలు నాకు ఇక ప్రపంచం ఏముంది అదేగా. అంటే కృష్ణ గారు ఇంకా మిమ్మల్ని కళల్లో కూడా మిమ్మల్ని అంటుపెట్టుకునే ఉన్నారు. ఆయన చనిపోబో ముందు కూడా కళ వచ్చింది. అవునా? ఏంటి వెళ్ళి చూద్దామని అది హాస్పిటల్కి వెళ్ళక ముందు కళ వచ్చింది. వెళ్ళి నేను ఫోన్ చేసి కృష్ణ గారు ఎక్కడున్నారయ్యా నేను ఒకసారి కలవాలంటే మీరు కలవటం మీరు అడగటం ఏంటండి వచ్చి కలవండి అని నేను రేపు వస్తున్నాను అని పొద్దుటే లేచి చెప్పాను. నెక్స్ట్ డే మార్నింగ్ వెళదామని చూస్తే ఆయన హాస్పిటల్లో ఉన్నాడండి హాస్పిటల్లో తీర్చామని. అదేంటి అంటే నాకు ఫోన్ వచ్చింది తెల్లవారుజామున ఇట్లా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు పరిగెట్టుకుంటే వెళ్ళారా అయిపోయాడు. మీరు వెళ్ళేటప్పటికి వెళ్ళేదా? వెళ్ళాడు అందుకే అక్కడే ఉన్నాను. చివరిసారిగా ఆయన మీరు ఎప్పుడు ఆయనతో మాట్లాడింది? అంతకు ముందు ఒక నెల రోజుల ముందు మాట్లాడు. నా వైపు పోయినప్పుడు కూడా నేను మెడ్రాస్లో ఉన్నా ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే గొడ్డు నేడ్చేసాడు. అయ్యో మాధవరావు, అయ్యో మాధవరావు, ఏంటయ్యా ఇలా జరిగింది, ఏంటయ్యా ఇలా జరిగింది, అయ్యో ఎందుకు చెప్పారు. ఇంద్ర గారిదే ఏది నా వైపు పోయినప్పుడు? అవునా? ఓకే. ఏంటి మాధవరావు ఇలా జరిగింది, జాగ్రత్తగా ఉండు, ఒక గొళ్ళు నేర్చేశాడు. అంటే మీరు ఒంటరి వాళ్ళు అయిపోయారనే బాధతోటి ఆవిడ బాగా మేము నేను ఊటీలో ఎవ్రీ ఇయర్ ఊటీలో మేము నా ఫ్యామిలీతో ఉండేవాళ్ళండి. పిల్లలు నేను అంతా కలిసి ఉండేవాళ్ళం. అంటే మీరు అట్లా భార్యను కోల్పోయారు, ఒంటరి వాడు అయిపోయారు అనేది ఆయన దిగులు పడ్డారు. ఆయన మీ గురించి ఆయన దిగులు పడ్డారు? నా గురించి ఎలా తట్టుకుంటాడో. మా ఇద్దరు మేమిద్దరం ఇంటికి వెళ్ళేవాళ్ళం ఎప్పుడు ఫంక్షన్లకి వాటికి నిర్మల్ గారు పిలిచేవాళ్ళు ఫ్రెండ్ వెళ్ళిపోవాళ్ళు గౌరవంగా మాట్లాడేవాళ్ళు. మా ఫోటోలు కూడా ఉన్నాయి మా వాళ్ళతోటి. అక్కడ ఆవిడ దగ్గరికి వెళ్ళేవాళ్ళం వీడి దగ్గరికి వచ్చేవాళ్ళం. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఇది ఉండేది? ఎవరి మధ్య? ఇంద్ర గారు నిర్మల గారు వాళ్ళు బాగానే ఉండేవాళ్ళు. అదే మొదట్లో కొంచెం ఆమె ఇబ్బంది పడ్డారంటారు కదా ఇంద్ర. ఇట్లా మామూలు ఎవరికైనా ఎక్కడైనా జరిగేదే కదా. అది వీళ్ళు అందరూ కూడా అన్నదమ్ములు కూడా నిర్మల్ గారిని వదినగా యాక్సెప్ట్ చేయటం అనేది అంటే ఆమె కూడా కలిసిపోయారు అని కలిసిపోయారు. అందరినీ కూడా ఆమె కూడా చారదీసి కాబట్టి వాళ్ళు అంత ఇదిగా ఉండగలిగారు అనుకుంటారు. కృష్ణ గారు సక్సెస్లో ఆమె కూడా పాత్ర వహించారు. తను కూడా డైరెక్టర్గా అన్ని సినిమాలు చేశారు, గిన్నిస్ బుక్లోకి ఎక్కారు. పట్టుదల గల మనిషి అండి. ఆయన్ని బాగా చూసుకుంది.